హలో వ్యూయర్స్, మీకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నట్లయితే ఒక అకౌంట్లో నుంచి మరో అకౌంట్లోకి మీరు డబ్బులను ఎలా బదిలీ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకుందాం. దాంట్లో ఒకటి హెచ్డిఎఫ్సి అకౌంటు, ఎస్బీఐ అకౌంటు, రెండు ఉన్నాయనుకుందాం మీకు. అయితే మీరు హెచ్డిఎఫ్సి అకౌంట్లో నుంచి ఎస్బీఐలోకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు అనుకోండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫోన్పే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ కండి. దాంట్లో మీరు రెండు అకౌంట్లని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు నాకు ఈ హెచ్డిఎఫ్సి అకౌంట్లో నుంచి ఈ ఎస్బీఐ అకౌంట్లోకి నేను మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. చూడండి, అయితే దాంట్లో నుంచి మీరు దీంట్లోకి అంటే హెచ్డిఎఫ్సి అకౌంట్లో నుంచి ఎస్బీఐ అకౌంట్లోకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ మీకు టూ సెల్ ఫోన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఏ అకౌంట్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అంటే మనీ పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని ట్యాప్ చేయండి. ఇక్కడ అంటే నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి అకౌంట్లో నుంచి ఎస్బీఐలోకి పంపించాలి కదా, ఎస్బీఐ అకౌంట్ని నేను ట్యాప్ చేస్తున్నాను ఈ అకౌంటు. ఓకే, అయితే ఇక్కడ మీరు ఇది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఎంత మనీ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో అంత సెట్ చేయండి. ఎగ్జాంపుల్లో నేను ఒక 10 రూపీస్ సెట్ చేశాను. ఇక్కడ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓకే కొట్టేసి సెండ్ కొట్టేసేయండి. సెండ్ కొట్టేసి మీ పిన్ నెంబరు కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీ హెచ్డిఎఫ్సి అకౌంట్లోని మనీ ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.